నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పల్కొండపుకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాడు నేడు పనులకు నిధుల కొరత లేదు, ఆసుపత్రుల నిర్వహణ తేలిగ్గా తీసుకోవద్దన్న సీఎం జగన్. వైసీపీ అభ్యర్థుల విజయంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యం, పెందుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 5న రాష్ట్ర బంద్, పోస్టర్ను ఆవిష్కరించిన సీటు నేతలు. నాడు నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణలో గాని ఇతరత్ర ఏ విషయంలోనైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ రాజధానికి బలం చేకూరాలంటే 98 వార్డుల్లోనూ వైసీపీ జెండా ఎగరాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 96 వార్డు వైసీపీ అభ్యర్థి సెలగడించిన అప్పలనాయుడు ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఓటర్లను కలిసి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కబ్జాలే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. గడిచిన 2 ఏళ్లలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసును గెలుచుకున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరహాలోనే గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రజలు తీర్పునిస్తే విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు గొల్లబాబురావు, గుడివాడ అమర్నాథ్, అనంరెడ్డి ఆదిప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. అమరు బాబురావు గారు అందరం కూడా ఇందుకు విచ్చేసినాం. ఇప్పుడు ఈరోజు నేను ఒక్కటే మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నా, మన జగన్మోహన్ రెడ్డి గారు గత 20 ఏళ్లుగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విశాఖపట్నంకి మెట్రో రైలు, పురుషోత్తంపట్నం నుంచి విశాఖపట్నానికి మంచినీడు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ వాటర్, రెండు కూడా ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతా ఉంది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, పారిశ్రామికంగా, వ్యవసాయంగా, సేవా రంగంలో. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా ఇక్కడికి విశాఖపట్నానికి రాజధాని తరలించాలన్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా సమర్థించే విధంగా మీరు జీవీఎంసీ ఎన్నికల్లో ఇది ఒక ప్రతిపక్షం అంతా ఒక రెఫరెండం గా భావిస్తా ఉంది. నిజంగా మనం అందరం కూడా కలిసికట్టుగా జీవీఎంసీ ఎన్నికల్లో 98 స్థానాలకి 95 స్థానాలైనా కనీసం గెలిపించి మీరందరూ కూడా గమనించాలి. ఏ వ్యక్తి అయితే మరి గండదండగా ఉంటారు, మీ ప్రతి కష్టంలో మీ ప్రతి ఇబ్బందులను కూడా మరి సర్వడం చిన్నప్పలనాయుడు గారు మీకు అందుబాటులో ఉంటున్నారు. ఇటువంటి మంచి వ్యక్తులు మనందరం కూడా గెలిపించుకుంటే మరి గౌరవ పెద్దలు విజయసాయిరెడ్డి గారి సహకారంతో, మరి ఇన్ఛార్జ్ మంత్రి గారి సహకారంతో, మున్సిపల్ మినిస్టర్ గారి సహకారంతో మనం మన ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఒకటా రెండా, కులం చూడటం లేదైనా, మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, పార్టీ చూడటం లేదు, బీజేపీయా, తెలుగుదేశమా, లేకపోతే కమ్యూనిస్టా అనేటటువంటి చూడలేదు. ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తి అయితే చాలు, ప్రభుత్వ సంక్షేమ పథకం నేరుగా ప్రజలకు అందేటటువంటి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను 2007 నుంచి 2012 వరకు కూడా కార్పొరేటర్గా చేశాను. కార్పొరేటర్గా చేసిన టైంలో జీవీఎంసీ పరిధిలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సుమారు 60 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ఈ వార్డుని అభివృద్ధి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 5వ తేదీన జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్ర బంద్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడంతో పాటు ధరలు పెంచి భారాలను ప్రజలపై మోపుతున్నారని సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకన్న, సిఐటియు నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 91వ వార్డు వైసీపీ అభ్యర్థి కుంచె జ్యోత్స్న ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వార్డులోని బాలాజీ నగర్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వైసీపీతోనే నగర అభివృద్ధి సాధ్యమని పార్టీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు అభ్యర్థి జ్యోత్స్న అన్నారు. తమను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. జీవీఎంసీ 95వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో ఒక్క రాయి కూడా వేయలేదని విమర్శించారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని మధు అన్నారు. ఇంటింటి ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ చాలా సంతోషంగా ఉందన్నమాట. ఈ 22 ఇళ్ళు అందరూ బాధలతో ఉన్నా చెప్పాలంటే పీల శ్రీనివాసరావు గారు ఆయనకి మేయర్గా ప్రకటించారు. మేయర్ మన ఏరియాకి మేయర్ వస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఎందుకంటే శుభ్రంగా ఎంత డెవలప్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మధు తరఫున పురుషోత్తపురం రామాక్ సొసైటీ భవన్లో ప్రసారం జరుగుతుంది. జీవీఎంసీ 90వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి నమ్మి అప్పలరాజు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డు పరిధిలోని బాజీ జంక్షన్, చాకలిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అప్పలరాజుకు జనం నుండి మంచి స్పందన వస్తోంది. సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నారని అప్పలరాజు అన్నారు. కార్పొరేటర్గా గెలిపిస్తే భారతిగా సేవ చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 90వ వార్డులో మన బుచ్చిరాజుపాలెం రజక వీధిలో ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న 32 ఫ్లాట్లు ప్రజలతో వీళ్ళతో నాకు ఇప్పుడు మా తాత ముత్తాతలు కానీ అనుబంధాలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు ఓటు అడగడానికి ఈరోజు వచ్చాను. అలాగే ఈ బిల్డింగ్స్కి స్కీమ్ బిల్డింగ్లు ఇచ్చున్నారు. వీళ్ళకి దీన్ని మెయింటెనెన్స్ లేక శిథిలావస్థలకు చేరుకొని ఉన్నది. ఒకసారి మీరు చూస్తే బిల్డింగ్ మీకు తెలుస్తుంది. దీని ప్యాచ్ వర్క్స్, ఈ పెయింటింగ్ చేసే దాదాపు చాలా రోజులు బట్టి వీళ్ళు పెట్టారు. కానీ పెట్టినా సరే ఇంతవరకు మనకు మున్సిపాలిటీ నుంచి ఏ విధమైన స్పందన లేదు. దానికి బడ్జెట్ కూడా కేటాయించలేదు. నిజానికి ఇది మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు కానీ చేయకపోతే 3 నెలల్లో కాలంలో కానీ చేయకపోతే నా సొంత నిధులతో ఖర్చు పెట్టి బిల్డింగ్లు మళ్ళీ పూర్వ వైభోగం కొత్త బిల్డింగ్లు అని తయారు చేసి ఈ అవుట్ సైడ్ ఉన్న ప్లాస్టింగ్లు కానీ ఈ ప్యాచ్ వర్క్స్ కానీ పెయింటింగ్ కానీ నేనే స్వయంగా చేసిస్తానని మరి వీళ్ళందరికీ నేను భరోసా ఇచ్చి ఈరోజు అందరినీ నాకు అత్యంత మెజార్టీతో గెలిపించాలని వీళ్ళంతా కోరుతున్నాం. అలాగే వీళ్ళకున్న మీరు వెనకత ప్లేస్ ఒకటి ఉంది, ఆ ప్లేస్లో కూడా వీళ్ళకి ఏం కావాలనేది, ఏ విధంగా కావాలనేది, అది ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్లో వీళ్ళకి వీళ్ళు కోరుకున్న రీతిలో గవర్నమెంట్ నిధులతో అది వాళ్ళకి కట్టించి వాళ్ళకి మనం వాళ్ళకి ఒక గిఫ్ట్గా మనం ఇస్తే రేపు పొద్దున్న మనకు ఉంటుందని చెప్పేసి 90వ వార్డు నుంచి నమ్మి అప్పలరాజు. జీవీఎంసీ 53వ వార్డు టీడీపీ అభ్యర్థి పులమరిశెట్టి శ్రీనివాస్ మారిపాలెం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచే ఎన్నికల ఢంకా మోగించి ప్రచారం ప్రారంభించారు.
మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇప్పించారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రచారం చాలా అంటే మామూలుగా కాదు. వాళ్ళు మరొకసారి చెప్తున్నాను, నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు, ఒక అన్నదమ్ముళ్ళ ఆదరిస్తున్నారు. మరి ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఘన విజయం, అంటే మంచి మెజారిటీతో ఘన విజయం అందించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ హుస్సేన్నగర్లోనే మీరే చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. ఆల్రెడీ ప్రతి ఏరియాలో కూడా వెళ్ళి నోట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వారు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి నోట్ చేసుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా గెలిచినాక ఒక్కొక్కటి కూడా పూర్తి చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. అంటే ప్రయత్నం చేయడం కదా, 100% చేస్తాను. మేము ఆల్రెడీ 2000లో ఒకసారి ఎలక్ట్ అయ్యి ప్రజలందరికీ కూడా మేము ఎంతో దగ్గరగా ప్రజలందరితో కూడా మేము ఆల్రెడీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళతో అయితే మింగిలే ఉన్నాం. అదేవిధంగా మాకు ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఈరోజు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఎలక్షన్ జరగకపోవడం వల్ల చాలా సమస్యలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు వాళ్ళ సమస్యని ఎక్కడికి వెళ్తే పరిష్కరించబడుతుంది అనే కోణంలో కూడా ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. డెఫినెట్గా మాకు ఈరోజు వార్డులోకి వెళ్తూ ఉంటే చాలా మంచి స్పందన వస్తూ ఉంది. డెఫినెట్గా మేము ఘన విజయాన్ని సాధిస్తాం. సాధించి ప్రతి సమస్య మీద, అది సమస్యని తీర్చే వరకు కూడా మేము ప్రతి ఇంట్లో సమస్య మా సమస్యగా భావించే సమస్యలు తీర్చడం మేము 100% ముందుంటామని ఈరోజు మీడియా ముఖ్యంగా 53వ వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం. జీవీఎంసీ 53వ వార్డు వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ సత్యమణి పర్వీన్ బాను వార్డులో గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. మరిపాలెలోని జాకిర్ హుస్సేన్ నగర్లో ప్రతి ఇంటికి వెళ్లి అలీని గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రోషనారా, రంజాన్ మీర్, చాందిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వార్డు కార్యాలయంలో సీనియర్ నాయకుడు ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. वोट दीजिए, पेन को जिताइए. सब लोग अच्छे अच्छे मेजोरिटी से सब लोग जरा मदद करे तो उनका अच्छा. वोट दीजिए सब लोग, जरूर वोट दीजिए, भूलो मत, सब साथ देना आप लोग. జీవీఎంసీ 53వ వార్డు వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ వార్డులో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డు అధ్యక్షుడు గుజ్జి వెంకటరెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎండి జాకిరుద్దీన్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ 54వ వార్డు వైసీపీ అభ్యర్థి చెల్లారాజుని ఈశ్వరరావు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు పరిధిలోని బాపూజీనగర్ బాపు భవన్లలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అంటూ ఇక్కడికి విచ్చేసిన బాపూజీ నగర్ పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మా తోటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కారం అంటూ ఈరోజు మేము ఉంటున్న ఏరియాలోని బాపూజీ నగర్లో ఈ గడప గడపకి వెళ్ళి ప్రచారం చేశాము. అందరూ కూడా మీరు రావక్కర్లేదమ్మా, ఇది మా బాధ్యత, స్థానికులుగా మిమ్మల్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పేసి ప్రజలంతా కూడా మాకు ఎంతో హారతలు పట్టి నీరాజనం పడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందంటూ, నిజం చెప్పాలంటే ఈ ఏరియాకి మేము చేసింది తక్కువేనండి. ఇక్కడ ప్రజలు ఏవి కూడా ఏది కావాలని అడుగురు. ఏవో చిన్న చిన్న సమస్యలు తప్పించి ఇక్కడ పెద్దగా మేము చేసింది లేదు. అయినా కూడా అందరూ మాకు ఎంతో అభిమానం చూపించి మాకు ఏ విషయంలో అయినా సరే మంచి సహాయ సహకారాలు అందిస్తున్న బాపూజీనగర్ ఏరియా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా బాపూజీనగర్ సొంత ఏరియా అయినా బాపూజీనగర్ గ్రామస్తుల్లో ప్రతి ఏరియాకి వెళ్ళామండి. మాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లోకల్గా మేమున్నాం కాబట్టి ఈశ్వరారు, మేమందరూ పార్టీలకు అతీతంగా మీకు చేస్తాం, ఇబ్బంది లేదు. ఏ పార్టీ అయినా సరే మాకు అనవసరం, నువ్వు మాకు కావాలి ముఖ్యంగా అని అది. అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి, ఆయన చేస్తున్న వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అంతా బాగుంది కాబట్టి, మేమందరూ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పారు. అంతేకాకుండా నేను ఈ గ్రామం పుట్టుక నుంచి ఈ గ్రామంలో ఉన్నానండి. జీవీఎంసీ 26వ వార్డు టీడీపీ అభ్యర్థిని ముఖా శ్రావణి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 36 సంవత్సరాలుగా తన తండ్రి ముక్కా ముత్యాలనాయుడు ఒకే జెండా టీడీపీతోనే ఉన్నారని చెప్పారు. వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో తన సోదరికి ఒక్క అవకాశం ఇప్పించాలని ముక్కా కిషోర్ కుమార్ కోరారు. ప్రచారం అంతా బాగుంది, అందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కాకపోతే ఇవేంటంటే ఎవరో వచ్చి కొన్నిటికి భయపడుతున్నారంట, మీరు ఇటువైపు తిరిగితే మీ రేషన్లు ఆపేస్తాం, పెన్షన్లు ఆపేస్తాం అనేసి. అలాంటి వాటికి ఎప్పుడూ ఎక్కడా భయపడొద్దు. అలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీకు మీ అండలు అన్నీ మేము చూసుకోవడానికి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబం ఉంది మిమ్మల్ని చూడడానికి, మీ కష్టాలు అన్నీ చూడడానికి. మేమిచ్చిన మా అన్న మా మమ్మీ అందరూ కలిసి ఇచ్చిన రేషన్ కార్డుని ఇప్పుడు ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాం. ఇవే కాదు, ఇక మీదట మీకు ఏమైనా కష్టాలుండి మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే మాకు చెప్పండి, మా దగ్గరికి రండి. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మీ అందరి నుంచి ఎలా కాపాడాం, ఇప్పుడు కూడా మా ఊపిరి ఉన్నంత వరకు మేము అలాగే మిమ్మల్ని కాపా. 26వ తరపు నుండి రాబోయే కార్పొరేషన్లో మా చెల్లె అయినటువంటి డాక్టర్ బుక్కా శ్రావణ్ని 26వ తరపు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడటం జరుగుతుంది. కావున మీరందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము. మా గురించి, మా కుటుంబం గురించి 26వ ప్రజలకు అందరికీ క్షుణ్ణంగా తెలుసు. గత 36 సంవత్సరాల నుంచి మేము ప్రజలే, మా ఆస్థాన్ని నమ్ముకొని మేము నిరంతరం సేవ చేసుకుంటున్నాము. గత 9 సంవత్సరాల నుంచి నేను హుదూర్ నుంచి మొన్న కరోనా లాక్డౌన్ వరకు నిరంతరం మీతోనే కలిసి మీ ఒక కుటుంబ సభ్యులాగా మమ్మీకి మీతో కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాను. సో కావున ఈరోజు నాయకులు అందరూ వస్తుంటారు, పోతూ ఉంటారు, కానీ నిరంతరం మేము మీతోనే ఉంటాం, అది గెలిచినా ఓడినా. సో మేము గెలిచేవారుగా మీతో ఉండాలా, ఓడేవారుగా మీతో ఉండాలా అనే నిర్ణయం మీరు మాత్రం తీసుకోవాలి. అలాగే ఈరోజు కొన్ని అధికార ప్రభుత్వ వ్యక్తులు జీవీఎంసీ 26వ వార్డు వైసీపీ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి వార్డు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గడపకు గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించి గెలుపొందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ 92వ వార్డు సిపిఎం అభ్యర్థి పెద్దంశెట్టి సీతా మహాలక్ష్మి వెంకటరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బంటా కాలనీలో ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఎన్నో ప్రజా పోరాటాలతో సమస్యలను పరిష్కరించే చరిత్ర ఉందని చెప్పారు. తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. నేను పెదకంశెట్టి సీతారత్నం నా పేరు. 92వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా బంటా కాలనీ, సిపిఎం కాలనీ ఇవన్నీ ఉన్నాయి. వాటికి ఇంకా రోడ్లు సరిగా లేవు, ఆ రోడ్లు వేయాలి. అప్పుడు ఎల్జీ ఫార్మస్ గ్యాస్ లీక్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అందరికీ డబ్బులు రాలేదు, 10,000 కూడా రాలేదు. వీళ్ళందరూ కూడా బాగా బాధపడుతున్నారు. అందరూ కూడా నాకు చెప్పారు. దాని గురించి కౌన్సిల్లోకి వెళ్తే గట్టిగా అడుగుతాము మేము సిపిఎం పార్టీగాన. వారికి విశేషమైనటువంటి ఆదరణ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. 92వ వార్డు పరిధిలో ఉన్నటువంటి పంచగ్రామాలు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులే మెజారిటీ ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ బాధితులకి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలు, నష్టం వల్ల ప్రధానికం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహం రేపు ఎన్నికల్లో చూపెట్టబోతా ఉన్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పేదలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి, పట్టాల పండుగ అని చెప్పి కలర్ పేపర్స్ ఇచ్చేసి ప్రజల్ని ప్రభుత్వం మభ్యపెట్టింది. ఆ పట్టాలో సర్వే నెంబర్. టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీను తాను బరిలో ఉన్న 96వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. విశాఖ నగరాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని పీలా శ్రీనివాసరావు అన్నారు. హుదూర్తో కకావికలమైన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. తనను గెలిపిస్తే విశాఖను ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలుపుతామని అన్నారు.
రెండు సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఈ కార్పొరేషన్లో ఒక్క రోడ్డు కానీ ఒక గమ్యాల మట్టి కానీ వేయలేదు. కార్పొరేషన్ ట్యాక్సులు కట్టుకుంటున్నారే, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారే. కాయగూరల రేటు దగ్గర నుంచి ఇసుక రేటు వరకు రెండు సంవత్సరాల నుంచి గగ్గోలు పడుతున్నా కరోనానే భయపడింది కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం తెరవ రాలేని పరిస్థితి. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఒకటి ఆలోచిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుదుర్చు తర్వాత ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరూ పని చేయలేదనే మొన్న ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. రేపు రాబోయే కార్పొరేషన్ కూడా అందరూ దయవల్ల రేపు కార్పొరేషన్ కూడా విశాఖ కార్పొరేషన్ జీఎంసీ పైన తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. దీంట్లో సందేశం లేదు, కంపల్సరీగా అన్ని కార్పొరేట్లు గెలిపించి ప్రజలు మాకు ఈవేళ పట్టం కట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈవేళ ఈ వార్డు వరకు వస్తే మా తండ్రి దగ్గర నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 30 సంవత్సరాలు జెండా పట్టుకొని అందరికీ ఓటేయమని, నాకు ఓటేయమనేది ఫస్ట్ టైము. ప్రతి ఒక్కరిని కోరుచున్నాను అభివృద్ధిలో ఇలా గెలుపుని చూపించండి, తర్వాత పనిని చూపించే బాధ్యత నాకు కల్పించండి అని. జీవీఎంసీ 52వ వార్డు వైసీపీ అభ్యర్థి జయాని శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. మరిపాల్ కూడలి ఎవరు తదితర ప్రాంతాల్లో శ్రీధర్ ప్రచారం సాగింది. గడప గడపకు వెళ్లి మరో అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించారు. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి వార్డును ఎంతో అభివృద్ధి చేశామని శ్రీధర్ చెప్పారు. తనకు మరో అవకాశం ఇస్తే వార్డును స్పాట్ గా తీర్చిదిద్దానని తెలిపారు. గ్రేటర్ విశాఖ ఈ నెల 10వ తారీఖున జీవీఎంసీ ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఎలక్షన్స్లో ఎన్ఐడి జంక్షన్లో ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్స్ కానీ, ఎన్ఎస్ఎల్ గేట్ దగ్గర ఆటో డ్రైవర్స్ కానీ, ప్రతి ఒక్కరూ ఈ వార్డులో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మద్దతు తెలుపుతామని, మీకు భారీ మెజార్టీ చూపిస్తామని డ్రైవర్స్ అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎన్ఐడి జంక్షన్లో ట్యాక్సీ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఎయిర్పోర్ట్ ఆటో స్టాండ్ కానీ, ఎయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్లు కానీ, అందరూ కూడా కార్మికులందరూ కూడా మీకు మేము సపోర్ట్ చేస్తాం. పార్టీతో సంబంధం లేకుండా జియాని శ్రీధర్ అనే వ్యక్తికి మేము అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క వార్డు నుంచి భారీ మెజార్టీ చూపిస్తామని చెప్తా ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా నాకు మద్దతుగా ర్యాలీలో ప్రచారంలో నాతో పాటు పాల్గొనడం చాలా మంది తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎలక్షన్స్లో 14వ తేదీన మరి కౌంటింగ్లో ఒక మంచి మెజార్టీతో ఈ యొక్క 52 వార్డు గెలబోతుందని తెలియజేస్తాం. జీవీఎంసీ 43వ వార్డు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి కుషశ్రీ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అకేపాలెంలో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వార్డు సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తానంటున్న పెద్దిశెట్టి కుషశ్రీతో ఆ బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 43వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థి కుషశ్రీ గారు పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కుషశ్రీ గారు మనతో ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది ప్రచారం చెప్పండి. ప్రచారం చాలా బాగా సాగుతుందండి. మనకి వార్డులో ఈరోజు మనం గౌరీ కళ్యాణ మండపం వెనకాతలు ఉన్న వీధుల్లో చేయడం జరుగుతుంది. ఇది మాకు 100వ బూత్ నంబర్లో చేస్తున్నాము. ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. జగనన్న ఇచ్చిన పథకాలే మాకు తోడుగా నిలిచి మమ్మల్ని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాము. మా కార్యకర్తలు, మా మహిళలు, మా నాయకులు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ ఎక్కుతున్నారు, కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు, ఆ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు మీ ముందుకు వస్తాయి? బేసిక్లీ 43 వార్డులో ఉన్నది తాగునీటి సమస్య అండి. ఇదైతే మేము తప్పకుండా చెప్తాము. ఇది మేము గెలవగానే మా ఎజెండాలో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము కౌన్సిల్లో పెట్టి ఏదైతే ఈ తాగునీటి సమస్య ఉందో అది తప్పకుండా సాల్వ్ చేసి, అవసరమైతే ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టి వాటర్ సప్లైకి అన్ని రెడీ చేద్దామని అనుకుంటున్నామండి. అంటే మీరు అంటే ఎలాగో జగనన్న పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ అమలు జరుగుతున్నాయి, వాటి అమలు తీరు ఎట్లా ఉంది? మీరు మీ గెలుపు అవకాశాల పట్ల ఓటర్లను ఎలా అభ్యర్థిస్తారు? మనకి ఇక్కడ జగనన్న పథకాలు, మన 43 వార్డులో ఆల్మోస్ట్ 75% బిలో పావర్టీ లైన్ ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక అమ్మఒడి అని, ఒక చెయ్యూతవని, ఒక రుణమాఫీ అవని, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం పొందిన వాళ్ళు ఉన్నారు.
పార్టీ కాకుండా అభ్యర్థిని చూస్తే నేను గత 35 ఏళ్ళుగా స్థానికంగా ఇక్కడే ఉంటున్నాను. సో అదొక స్ట్రాంగ్ పాయింట్. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను మన జిల్లాకే కాదు రాష్ట్రానికే కాదు దేశానికే కీర్తి తెచ్చిపెట్టిన ఒక ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. సో అవన్నీ నాకు పాజిటివ్ పాయింట్సే అవుతున్నాయి. ప్లస్ నేను చేసిన సేవ గత సంవత్సరంగా గత మార్చి నుంచి ఈనాటి వరకు కోవిడ్ టైంలో మేము పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటి డోర్ కొట్టి మరీ మేము సహాయం చేశామండి. అదైతే ప్రజలందరికీ కూడా గుర్తుంది. నేను వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేడం మీరు చేసిన సేవ మీకు తప్పకుండా మేము మీకు ఓటు వేస్తామని చెప్తున్నారు. సో అంతకన్నా బలం నాకు ఇంకోటి లేదు. డెఫినెట్గా మిగిలిన క్యాండిడేట్స్ కన్నా మనం ఒక ఎడ్జ్ పైనే ఉన్నాము. ఓకే, అయితే 43 వార్డ్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా స్పందన చాలా అద్భుతంగా ఉందని, అయితే వచ్చే ఎన్నికల్లో తన విజయం ఖాయమని ఉషశ్రీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చిట్టిబాబు టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీ 49వ వార్డు జనసేన బీజేపీ పార్టీ బోనసింగి శ్రీధర్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వార్డులో ఇంటింటికి పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించేందుకు జన సైనికులు వీర మహిళలు శ్రమించారని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. నా పేరు శ్రీధర్ బోనసింగి. ఈ 49వ వార్డులో కార్పొరేటర్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, ఇక్కడ మేము వెళ్తున్న ప్రతి ఏరియాలో కూడా సింగరామెట్ కానీ అలాగే పిఆర్ గార్డెన్స్, బానికమామ కాలనీ ప్రతి ఏరియాలో కూడా ప్రజలు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సమస్యల పట్ల మాకు ఒక అవగాహన ఉంది. ప్రజలకి మేము ఏం చేస్తాం అనేది తెలియజేస్తున్నాం. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. డెఫినెట్గా ఈసారి మీకు అవకాశాన్ని ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 1.5 సంవత్సరాల కాలం నుంచి 49వ వార్డులో ఎటువంటి కార్యక్రమం జరగలేదు. చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకోవట్లేదని ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే పైన చాలామంది గత మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారిని విడిచిపెట్టుకున్నందుకు, ఆయన గెలిపించుకోలేందుకు చాలా బాధపడతారు. ఈసారి ఆయన బలపరిచిన అభ్యర్థిగా మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారండి. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లోని మార్పు అనేది జరిగింది జనసేన విషయంలోని, పార్టీ విషయంలోని. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మార్పు అనేది వస్తుంది అని మేము ఆశిస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ 49వ వార్డులోని బీజేపీ మరియు జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీధర్ గారు, బోడసింగ్ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద అదే ఓటు వేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా మా ప్రయత్నం కొలది మేము కొన్ని సమస్యలను మేము చేస్తున్నాము. ఏం చేస్తున్నాం సమస్యల్ని కొన్ని సాల్వ్ చేస్తున్నాము. ఇంకా ముందుకి ఇంకా మేము చేయబోతున్నాము కూడా. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలు చుట్టుముడుతున్నాయి ప్రజలకి. దోమలు ఎలాగున్నాయో సమస్యలు అలాగే ఉన్నాయి. ఏ సమస్యను గత 2 సంవత్సరాల నుంచి ఎవరు పరిష్కరించలే. నేను చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా పిల్ల పెద్ద వృద్ధులు అందరూ బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఓటేసామో అనేసి అందుగురించి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన జీవీఎంసీ 20వ వార్డు వైసీపీ అభ్యర్థి నీలాపు సర్వేశ్వర రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇప్పటికే గడప గడపకు తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనకొక అవకాశం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వార్డు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అపే సర్వేశ్వర రెడ్డి అండి, 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అండి. నేను ప్రతిరోజు కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కింద వార్డులో కొన్ని కొన్ని బిట్ల వైజ్గా డైలీ చేసుకుని వెళ్తున్నాను ముందుకి. అలాగే ఈరోజు మేము అహ్మద్నగర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈరోజు అహ్మద్నగర్లో ఉన్న గడప గడప కార్యక్రమంలో ఏ సమస్యలు వచ్చాయో అనేది కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. ఆ నోట్ చేసుకున్న దాని ప్రకారం ఈ రోజుకి ఏ చేయగలుగుతున్నామో అవి చేసుకొని వస్తున్నామండి. అలాగే ముందు అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. హౌసింగ్ ఆగిపోయి ఉన్నాయి. పెన్షనర్స్ ఎలిజిబుల్ పెన్షనర్స్ ఉన్నారు. అవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళకి మేము క్లియర్ చేస్తామని మాట ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు జగన్ గారు ఉన్న నవరత్నాలు మాకు ఎంతో ప్లస్ అయ్యింది. వాళ్ళ లబ్ధిదారులు కూడా మాకు ఎంతో గొప్పగా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. అలాగే ఇదే ప్రజాసేవలో కంటిన్యూగా ఉండి నేనున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సేవకుల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను. జీవీఎంసీ 32వ వార్డు టీడీపీ అభ్యర్థి పంపాన రాజేశ్వరి ఎన్నికల ప్రచారంలో ముందంజలు ఉన్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఒక అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నా పేరు మొక్కు.
అప్పాని రాజలక్ష్మి 32వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. నా వార్డు ప్రజలకి నేను విన్నవించుకుంది ఏంటంటే, ప్రజలారా నన్ను గెలిపించండి. మీ ఇంటి పనులు, ఆ కులాయి పనులు, ఆస్తి పనులు మన తెలుగుదేశం హయాంలో వస్తే, తెలుగుదేశం కార్పొరేటర్లు వస్తే మీ పనులు బాధ్యతలు తగ్గుతాయి మీకు బాగా. లేదు ఇప్పుడు వైసీపీ వస్తే అదనపు 5 రెట్లు పెరుగుతుంది, అది మీరు గమనించాలి ప్రజలందరూ. మరి తెలుగుదేశాన్ని గెలిపించి అత్యంతగా మెజారిటీతో గెలిపించవలసిన ప్రార్థన. మా వార్డు స్పందన చాలా బాగుందండి. 32 వార్డు ప్రజలు వార్డు ప్రచార నిమిత్తం ఎక్కడికి వెళ్ళా బ్రహ్మరథం పడుతున్నారు, క్యాండిడేట్కి హార్తలు ఇస్తున్నారు, మా ఇంటి ఆడపిల్ల అమ్మ నిన్ను గెలిపించుకుంటాము అనేసి బ్రహ్మరథాలు పడుతున్నారు. చాలా బాగుందండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. మా అభ్యర్థిని మాత్రం అఖండ విజయం సాధించడం సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఉద్యుత్ తుఫాన్లో విశాఖపట్నానికి చేసిన సేవలు ప్రజలు ఇంకా మరవలేదు, మర్చిపోయారు అనుకోనే అవతల ప్రతిపక్షం వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ విశాఖపట్నం ప్రజలు చాలా తెలివైన వారండి. దానికి తోడు కుండి మీద పొల్లలాగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అనేది ఇక్కడ ప్రజలు స్థానికులు అస్సలు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారండి. ఎంత కోపం అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ఈ పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడానికి చూడడం వీళ్ళు సహించలేకపోతున్నారు. ఇవన్నీ మాకు కలిసి వచ్చిన విషయాలు. కాకపోతే అభ్యర్థిని మాత్రం దూసుకెళ్ళిపోతున్నారండి. సేవా విషయంలో ఉద్దుతు అప్పటి నుంచి మనం కరోనా టైంలో కూడా చాలా సేవలు చేస్తున్నారు, ఆ సేవలు ఇక్కడ స్థానికులు ఎవరు మరవలేదు. జీవీఎంసీ 28వ వార్డు టీడీపీ అభ్యర్థి నక అన్నపూర్ణ కనకరాజులు వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామ్నగర్, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల మీదుగా ఈ ప్రచారం సాగింది. తనకు ఒక అవకాశం ఇప్పించారని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. 28వ వార్డు నుంచి నక్క అన్నపూర్ణ బయలుదేరుతుంది, గడప గడపకి వెళ్తుంది, గుర్తుపెట్టింది. అందరి సమస్యలు నేను తెలుసుకుంటున్నాను, అందరూ నాకు చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. మీ ఇంటికి వచ్చి అడిగి నేను సమస్యలు తెలుసుకుంటానని కూడా నేను మాట ఇస్తున్నాను. మా ఇల్లు ఏమి దూరం కాదు, ఈ పక్కనే. మీరు నా దగ్గరికైనా రావచ్చు, లేదు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు నా దగ్గరికైనా వచ్చి అమ్మా మా పరిస్థితి ఇది అంటే నేను పరిష్కరిస్తాను సమస్య. నాకు అవ్వలేనప్పుడు నేను ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి అక్కడ కూడా నేను పరిష్కారం చేయిస్తాను. మీది ఏ సమస్య అయినా సరే, ఒక రేషన్ కార్డే కాదు, పెన్షనే కాదు, చాలా ఇంటి పనులతో సహా అన్నీ పెరిగిపోయాయి. ఇంటింటికి వెళ్తే ఇదే గొడవ పావుతుంది. ఇంటి పనులు పెరిగిపోయి అమ్మ మేము ఏం చేయాలి, అద్దుకున్న వాళ్ళు అద్దె పెంచుతామంటూ ఒప్పుకోవట్లేదు. నిన్న రాత్రి బొట్టు పెట్టి వెళ్ళి అడుగుతూ ఉంటే అమ్మ ఇంటి పనులు పెరిగాయని మాకు రెంట్లు పెంచుతామంటున్నారు. మరి ఆ సమస్య ఎలాగంటే మీరు పన్నులు పెరగకూడదంటే మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని నిలబెడితే మీ పన్నులు పెరగవు, మీ రెంట్లు పెరగవు, మీ స్థాయిలో మీరు ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మధ్యతరగతులు ఎలా బతుకుతారు, కూలి తెచ్చుకున్న వాళ్ళు ఎలా బతుకుతారు, అది ఒక్కసారి ఆలోచించండి. మోడీ గారు మీరు కూడా పెద్ద అయ్యి ఉండి అధిపతి మీరు, మీరు గ్యాస్ కానీ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ అన్నీ మీరు తగ్గించి మాకు సమస్య క్లియర్ చేయండి. జీవీఎంసీ 28వ వార్డు టీడీపీ అభ్యర్థి గాలి మాలతీ లక్ష్మి అప్పలరెడ్లు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టి ఓటర్లను అభ్యర్థించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాలతీ లక్ష్మి అన్నారు. సీరప వీధి, తర్వాత వెంపాడ వీధి, ఆటోమోటో ఏరియాకి వచ్చాము. స్పందన చాలా బాగుంది, అందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అసలు బాగోలేదమ్మా, రేషన్ గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి, కిరాణా సామాన్ రేట్లు పెరిగిపోయాయి అని చాలా దీనిగా చెప్తున్నారు. ఆర్థికంగా అందరూ ఇబ్బందిగా ఉన్నారు. చాలా వరకు మాకైతే స్పందన చాలా బాగుంది అమ్మా, నేను గెలిపించుకుంటామని చెప్తున్నారు. నన్ను గెలిపిస్తే మీ అందరికి అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తాయని నేను చెప్తూ వస్తున్నాను. జీవీఎంసీ 48వ వార్డు వైసీపీ అభ్యర్థి గుత్తుల తిరుమలాదేవి, నీలి రవిలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్మాకెం ప్రాంతంలో జోరుగా గడప గడపకు వెళ్లి తనకు ఒక్క అవకాశం ఇప్పించారంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమంటున్న గుత్తుల తిరుమలాదేవి నీలి రవితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 48వ వార్డులో వైసీపీ అభ్యర్థి గుత్తుల తిరుమలాదేవి నీల్ రవిలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రవి గారు మనతో ఉన్నారు.
రవి గారు, ఎట్లా ఉంది ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, ఎట్లా స్పందన ఎట్లా ఉంది? అంటే యాక్చువల్గా జయభర్త నగర్ శ్రీనివాస నగర్ ఏరియాలో పర్యటిస్తున్నాం అండి ఈరోజు. ఈ శ్రీనివాస నగర్ ఏరియా కొండ ప్రాంతాలకు పైకి వెళ్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే గత సంవత్సరంలోని గత టర్మ్ ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ పక్కనే ఉంటున్నారు తెలుగుదేశం లీడర్లు. అప్పుడున్న వార్డు ప్రెసిడెంట్ కూడా ఈ పక్కనే ఉండేవారు, ఆయనే ఇన్ఛార్జ్ కింద చేసేవాడు, ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నాడు. నడవడానికి మెట్లు కూడా లేవండి. అక్కడ స్థానికులు చెప్తుంది అదే, అసలు ఎంత అన్యాయంగా ఉందంటే ఈ ప్రాంతం, అసలు వీళ్ళు గత ప్రభుత్వం టైంలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారో అసలు అర్థం అవ్వట్లేదండి. ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టలేదు, స్థానిక సంస్థల నిధులు రిలీజ్ అవ్వలేదు, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. కనీసం పైకి వెళ్తుంటే ఏమంటారంటే వాళ్ళు కనీసం మెట్లన్నా చేయించండి బాబు, పడిపోతున్నారు అసలు అంటే నడవలేని పరిస్థితిలోనే ఉన్నాయి అవన్నీ. మేమైతే ఒకటే హామీ ఇస్తున్నామండి, ఖచ్చితంగా మేము పాంప్లెట్లో కూడా స్థానిక సంస్థల మీద మేము మెన్షన్ చేసి రాసామన్నీనా, ఖచ్చితంగా ఈ కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ ఒక 6 నెలల నుండి సంవత్సర కాలంలోనే టెండర్లు వేయించి పూర్తి స్థాయిలోనే పనులన్నీ చేసి తిరిగి ఆ తర్వాత మేము అక్కడికి వచ్చి ప్రజలకు చూపిస్తామండి జగన్ గారి ప్రభుత్వం ఎలాగుంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలుస్తుందండి. మేడం చెప్పండి, ఎట్లా ఉంటుంది? బాగుంది సార్, చాలా బాగుంది, ప్రజాస్పందన అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా నాకు మా జగన్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. మీరు వచ్చి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మేమే మీకు ఓటేస్తాము అని సరే చెప్తున్నారు. వాళ్ళ స్పందన చూస్తుంటే చాలా బాగా నచ్చింది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, వార్డులోని ప్రతినిత్యం నేను ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా నేను హామీగా ఉంటాను. ఏ ప్రాబ్లం ఉన్నా, రోడ్ల ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ఉన్నా సరే మీరు తప్పకుండా నాకు చెప్తే నేను వెంటనే చేసే బాధ్యత నాది. ఇది మాత్రం ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నానండి, ప్రజలకి నాకు ఒక అవకాశం ఇవ్వమని, తప్పకుండా నేను ప్రజల మధ్య ఉంటానని అని కోరుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాయుడు శ్రీనివాసు, అబ్జర్వర్గా 48వ వార్డు గుత్తుల తిరుమలాదేవి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు పథకాలు, ఆ పథకాలు చెప్తున్నారు అందరం, మేము లబ్ధి పొందాం బాబు, మేము లబ్ధి పొందాం బాబు అని. అయితే కరోనా టైంలో నీలరావు గారు, తిరుమలాదేవి గారు చేసిన సాయం మర్చిపోవట్లేదు. నేను అడుగుతున్నాను ఏమమ్మా ఏమైనా సాయాలు ఏమన్నా అందినాయి అంటే కరోనా టైంలో మంచి సాయం చేశారు, అది మాకు గుర్తుంది, మేము చేస్తాము, మేము ఓటేస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు సార్. ఈ జీవీఎంసీ 48వ వార్డులో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి మనం సిద్ధంగా ఉన్నామని గుత్తుల తిరుమలాదేవి చెప్తున్నారు. జీవీఎంసీ 21వ వార్డు వైసీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారాన్ని జెట్ స్పీడ్తో నిర్వహిస్తున్నారు. వార్డులో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని వంశీకృష్ణ అన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నాడు నేడు పనులకు నిధుల కొరత లేదు, ఆసుపత్రుల నిర్వహణ తేలిగ్గా తీసుకోవద్దన్న సీఎం జగన్. వైసీపీ అభ్యర్థుల విజయంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యం, పెందుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 5న రాష్ట్ర బంద్, పోస్టర్ను ఆవిష్కరించిన సీటు నేతలు. ఇవి స్మార్ట్ సిటీ పలుకు విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.